ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి కరోనా పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట నియోజకవర్గ కేంద్రంలో కరోనా రోగులకు వైద్యం అందించేందుకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 70 పడకల ఆక్సిజన్తో కూడిన వార్డు వైద్యుల సహాయంతో ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. కరోనా వచ్చిన వారు ఆందోళన పడవద్దని, వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఇక లేదని, జోగిపేటలోనే కరోనా రోగులకు వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ఉందన్నారు. ఏ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడ చావు కబురు వినాల్సి వస్తుందో అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని, అందుకే కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన రోగులను వదిలేయకుండా వారి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలకు సమాచారం అందించి వారిని హోం క్వారంటైన్ లో ఉంచి తగిన మెడిసిన్స్ అందించేలా చూడాలన్నారు. ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వారే ఇబ్బందులకు గురవుతున్నారని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా దరికి చేరకుండా, కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఇప్పుడు కరోనా ఏదైతే ప్రతి గ్రామంలో చాలా తీవ్రంగా ఉధృతంగా కరోనా కేసులు వస్తున్నాయి. జూపేట సెంటర్లో, అట్లాగే వడ్పల్లి, రాయపూడ్, మునిపల్లి, పుల్కల్, అట్లాగే తాలేమ సెంటర్లో కూడా, పెద్దపూర్ సెంటర్లో కూడా చాలా మంది పాజిటివ్ కేసులు వస్తున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరెవరు కూడా గాబరా పడకండి, అధైర్యపడకండి, ప్రతిదానికి కూడా ట్రీట్మెంట్ కావాలని చెప్పి హైదరాబాద్ పరిగెత్తకండి. కరోనాకు సంబంధించిన వైద్యం మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. మన జోగిపేటలో కూడా ఇప్పుడు 70 పడకల్లో 70 బెడ్లకు ఆక్సిజన్ కూడా రెడీ ఉన్నది. ఇక్కడ కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా డాక్టర్లు రెడీ ఉన్నారు. కనుక ఇక్కడ ప్రజల వరకు కూడా మీరు హైదరాబాద్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి, దీనివల్ల డబ్బులు ఖర్చుతో పాటు హాస్పిటల్లో బెడ్ దొరకక చాలా మంది చనిపోతున్నారు. రోజు చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది ఫోన్ లేతే చాలు, చాలా మంది ఎవరు చావు వినాల్సి వస్తుందో ఆ దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే మనకు అందుబాటులో వైద్య సౌకర్యాలు ఉన్నాయి. జోగిపేట ఆసుపత్రిలో ఆక్సిజన్ కూడా మనకు అందుబాటులో ఉంది, 70 పడకలు రెడీ ఉన్నాయి. సంగారెడ్డి హాస్పిటల్లో కూడా కొన్ని వెంటిలేటర్స్ కూడా రెడీ ఉన్నాయి. జోగిపేట కాకపోతే సంగారెడ్డి హాస్పిటల్ మనకు అందుబాటులో ఉంటుంది. అది కాదనుకుంటే ప్రభుత్వ పరమైన టీమ్స్ లో కూడా బెడ్లు కూడా ఇంకా ఖాళీ ఉన్నాయి. కనుక ఎవరు కూడా కరోనా వచ్చిన వాళ్ళు, ప్రజలు ఎవరు కూడా గాబరా పడకండి, టెన్షన్ పడకండి, హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ను సంప్రదించండి, డాక్టర్ చెప్పినట్టుగా మీరు నడుచుకోండి, హాస్పిటల్లో ఉంటే తప్పకుండా మెరుగవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా కరోనా బారిన పడ్డా. కనుక నేను 10 రోజులు 11 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని టాబ్లెట్ వాడితే తక్కువైపోయింది. ఎవరికి కూడా ఇది మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, ఎప్పుడైతే దీన్ని నిర్లక్ష్యం చేస్తామో, నిర్లక్ష్యం చేస్తేనే అది విఘటిస్తుంది తప్పించి, మనం నిజంగా రోగాన్ని గుర్తించిన వెంటనే టాబ్లెట్స్ కనుక మొదలు పెడితే తప్పకుండా తక్కువవుతుంది. దా భరోసా మీరందరూ భరోసాతో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఎవరికి ఎలాంటి అపాయం వచ్చినా కూడా, ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. వాళ్ళు మీకు సరైన విధంగా ట్రీట్ చేస్తారు. లేటు పక్షంలో చాలా మందికి మేము ఈ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ అందరికీ నాతో మాట్లాడుతుంటారు. కనుక నాతో మాట్లాడమని చెప్పండి. వాళ్ళకి ఏ మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేమందరం కృషి చేస్తాం. ఇంతకుముందే మేము జోగిపేట హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అట్లాగే వరంగల్ చైర్మన్ వీరారెడ్డి గారు, అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ చేతితో పాటు అందుబాటులో ఉన్న కౌన్సిలర్లు, ప్రజలు, అట్లాగే నాగరత్నం మిగతా అందరితో కలిసి మేము హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఎవరైతే పాజిటివ్ వస్తున్నారో, పాజిటివ్ వచ్చిన వాళ్ళని వదిలిపెట్టకుండా ఏ గ్రామం నుంచి వచ్చిందో పాజిటివ్ వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ గుర్తించి ఆ గ్రామ సర్పంచ్ వీళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా మేము హాస్పిటల్ అధికారులని ఆదేశించడం జరిగింది. ఇట్లాంటి కట్టుదిట్టమైన పనులు చేయడం వల్లనే కరోనాను కట్టడి చేయగలుగుతామని చెప్పి కూడా అధికారులందరూ కూడా మేము సూచించడం జరిగింది. బహుశా మనం ఈ వారం 10 రోజుల్లో దీన్ని కట్టడి చేసుకున్నాం. ఇక్కడి వాళ్ళు అక్కడ కరోనా పేషెంట్ ఉన్న వ్యక్తి ఉంటే అతన్ని ఐసోలేషన్ లో పెట్టండి, ఇంట్లోనే ఉంచండి, బయట దింపకండి. మీరు లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేసుకోండి. ఇంకా చాలా మంది కూడా ఏం చెప్తున్నారంటే మాకు టెస్టులు చేయట్లేదని చెప్పి చాలా మంది చెప్తారు. దయచేసి మీకు లక్షణాలు ఉంటేనే టెస్టులు చేసుకోండి. లక్షణాలు లేని పక్షంలో మీరు టెస్టులు చేసుకోవడం దండగాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్లి మీరు ఎప్పటికప్పుడు డాక్టర్తో సంప్రదించాలని చెప్తాను.